ఇటీవలి టీడీపీ పార్టీలో చేరిన వైసీపీ నాయకులు డామినేషన్ చేస్తున్నారని, ఏదైనా ప్రశ్నిస్తే ఎమ్మెల్యే మీడియా తొత్తులు సమాధానం ఇస్తున్నారని కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 100 అడుగుల జాతీయ జెండా స్థూపం వద్దకు వెళ్లి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డిని ప్రశంసిస్తే తనపై బురద జల్లే ప్రయత్నం చేశారన్నారు. కొందరు మీడియా తొత్తులు పనిగట్టుకుని తాను అనని మాటలను సోషల్ మీడియాలో పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. వైసీపీలోని కొందరు అవకాశవాదులు టీడీపీలో చేరి అక్కడి టీడీపీ నేతలను నాశనం చేశారన్నారు. మన జాతీయ జెండా వద్దకు మనం పోవడం జరిగింది. అక్కడ దాని గురించి మనం మంచి పని చేశావు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా కావలి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడండి, కక్ష సాధింపు కంటే కావలి నియోజకవర్గ అభివృద్ధి ముఖ్యమని ఎమ్మెల్యే గారికి కూడా హితవు చెప్పడం జరిగింది. దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ప్రజలు మనను పొందండి అని చెప్పడం జరిగింది. అంతేగాని ఈరోజు అవి చేయకుండా అడ్డదారు తొక్కితే తప్పకుండా వాటిని అడిగేదానికి ఎప్పుడు కూడా నేనే కాదు, మాతో పాటున్న మా సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మా ముఖ్య నాయకులు, అదేవిధంగా పట్టణంలో ఉన్న వార్డు ఇన్ఛార్జులు ప్రతి ఒక్కరు కూడా ముందుంటామని కూడా తెలియజేస్తాను. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద తెగే కార్యక్రమాలు తప్ప కొంతమంది మీడియా సోదరులు కావాలని పనిగట్టుకొని కొంతమంది ప్రోద్భవంతో, ఎందుకంటే నాకు ఒక ఆశ్చర్యం వేస్తుంది, ఈరోజు మేము కానీ మా నాయకులు కానీ మాట్లాడితే ఎక్కడ తెలుగుదేశం నాయకులు స్పందన అయితే కనిపించవుగా, తెలుగుదేశం నాయకులు ఎక్కడ కూడా మాట్లాడటంగా. నాకు ఒక డౌట్ వస్తుంది, కొంతమంది వైఎస్ఆర్ సిపికి పోయిన నాయకులు, ఎందుకంటే మన వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే స్ట్రాంగ్గా ఉంటారు, వాళ్ళ దగ్గర కొంతమంది అవకాశవాదులు ఉంటారు, అటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీలోకి పోయి జాయిన్ అయినారు. వాళ్ళు ఈరోజు అక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకుడిని నాశనం చేసేసాడు, తొక్కేశాడు. వాళ్ళకి మాట కావడం లేదు తెలుగుదేశం నాయకుడు, నాకు ఎక్కడ కనిపించవుగా. మన వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఈరోజు డామినేట్ చేస్తున్నారు అక్కడ, అది గుర్తుపెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి మీరు కూడా. ఈరోజు అది ఒకటి, రెండోది పోతే కొంతమంది కాబోయే ఎమ్మెల్యే కాడున్న మీడియా తొత్తులు వాళ్ళు ఖండనిస్తున్నారు, అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. మనం ఏదైనా మాట్లాడితే తెలుగుదేశం వాళ్ళు నా మీటింగ్ పెట్టారా, ప్రెస్ మీట్ పెట్టారా, నాయకులు మాట్లాడారా, లేదా ఎమ్మెల్యే గారు మాట్లాడారా, మాకు అది కనిపించడం కావాలి కాన్షియన్స్గా. తెలుగుదేశం తొత్తులుగా పనిచేస్తున్న కొంతమంది ముగ్గురు నలుగురు ఉన్నారు, ఆ తొత్తులు మీడియా వాళ్ళు ఆన్సర్స్ ఇస్తారు అంటే తెలుగుదేశం పార్టీ ఎంత వీక్గా ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. వాళ్ళు సిఎంఆర్ చందన బ్రదర్స్ లో సూపర్ శ్రావణం ఆఫర్స్, డబుల్ బెనిఫిట్ ఆఫర్లు, ఛాలెంజింగ్ తగ్గింపు ధరలతో సరికొత్త వెరైటీలు, కాదంబరి పట్టు 3000 రూపాయలకే 2 లినెన్ బాటిక్ సారీ 1499 రూపాయలకే 2 సిల్క్ కోటా జరీ సారీ 1699 రూపాయలకే 2 లాంగ్ ఫ్రాక్స్ 1998 రూపాయలకే 2 ప్లాజో సెట్స్ 666 రూపాయలకే 2 కుర్తీస్ 799 రూపాయలకే 2 గర్ల్స్ టాప్స్ 499 రూపాయలకే 2 బాయ్స్ షర్ట్స్ 550 రూపాయలు, బాయ్స్ ప్యాంట్స్ 750 రూపాయలు 50% ఆఫ్, ఫ్రాక్స్ 1299 రూపాయలు 50% ఆఫ్, గాగ్రాస్ 1399 రూపాయలు 50% ఆఫ్, టీ షర్ట్స్ 2 250 రూపాయలకే, మ్యాన్స్ జీన్స్ 3 999 రూపాయలకే, ట్విల్స్ షర్ట్స్ 2 899 రూపాయలకే. సిఎంఆర్ షాపింగ్ మాల్, చందన బ్రదర్స్, నెల్లూరు.